వర్షాకాలంలో సైనసైటిస్ సంబంధించిన కంప్లైంట్స్ ఎక్కువ అవుతుంటాయని మనం వింటూ ఉంటాం. దీనికి కారణం ఏంటంటే వర్షాకాలంలో బాగా వర్షాలు పడడం వల్ల రోడ్డు పక్కన లేదంటే మన గార్డెన్ లో గాని ఎక్కడైనా సరే గడ్డి చాలా తేలిగ్గా పెరగడం, ఆ పెరిగిన గడ్డి నుంచి వచ్చేటువంటి పుప్పిడి రేణువుల వల్ల చాలా మందికి ఎలర్జీ ఉంటుంది. ఆ ఎలర్జీ వల్ల ముక్కు లోపల నీరు పదార్థాలు ఎక్కువగా ఊరడం జరుగుతుంది. సో నిద్రాణలో చాలా తక్కువ స్థాయిలో సైనసైటిస్ ఉన్న వాళ్ళలో కూడా ఎక్కువ నీరు పదార్థాలు తయారయ్యేసరికి నీరు బయటికి రాలేక నిలవ ఉండిపోవడం వల్ల అందులో సూక్ష్మక్రిములు పెరిగి అక్కడ సైనసైటిస్ మొదలవుతుంది. అదే ఈ పుప్పిడి రేణువులు లేని కాలంలో ఎక్కువ నీరు పదార్థాలు రావు కాబట్టి కొద్దిగా కాంప్రమైజ్డ్గా ఉన్నటువంటి డ్రైనేజ్ పాత్, అంటే సైనస్ నుంచి నీరు బయటకు వచ్చే మార్గం కొద్దిగా మూసుకున్నప్పటికీ కూడా తక్కువ నీరు తేలిగ్గా రావడం వల్ల ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదే వర్షాకాలం సమయంలో పుప్పిడి రేణువులు గడ్డి ద్వారా వచ్చేటువంటి పుప్పిడి రేణువుల వల్ల ఎలర్జీ వచ్చి సైనసైటిస్ ఎక్కువ మందిని బాధిస్తూ ఉంటుంది. ఇలాంటి ఇబ్బంది ఉన్న వాళ్ళు వర్షాకాలానికి ఒక 10 రోజులు ముందుగానే ఎలర్జీకి సంబంధించిన మందులు క్రమం తప్పకుండా వాడుకున్నట్లయితే ఆ 3 నెలలు లేదా 4 నెలలు వర్షాకాలంలో వారిని బాధించేటువంటి సైనసైటిస్ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంతేకాకుండా ఉత్తరోత్తర వారికి సైనస్ ఆపరేషన్ అవసరం పడకుండా ఉంటుంది. సో అందరూ గమనించవలసిన విషయం ఏంటంటే ఒక కాలంలో ఏదైనా ఒక వాతావరణానికి సంబంధించిన కాలంలో ఎక్కువ ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఆ కాలం రాకముందే ఒక 10 రోజుల ముందే ఎలర్జీకి సంబంధించిన మందులు డాక్టర్ల పర్యవేక్షణలో వాడుకోవచ్చు. వాడినట్టయితే సైనసైటిస్ నుంచి ఫ్యూచర్లో సైనస్ ఆపరేషన్ నుంచి మనం విముక్తి పొందొచ్చు. ఈ మందులు చాలా సురక్షితమైనవి. కొన్ని సందర్భాల్లో అవసరమైతే సంవత్సర కాలం పాటు వాడొచ్చు, కొన్ని సంవత్సరాలు కూడా వాడవచ్చు. అయితే ఈ మందులు 6 నెలలకు ఒకసారి ఆ మందు మార్చి వేరే రకమైన మందు డోసు మందు యొక్క మోతాదు అడ్జస్ట్ చేయవలసి ఉంటుంది. ఆ మందు మోతాదుని నిర్ధారించడానికి నాసల్ ఎండోస్కోపీ అనే పరీక్ష చేసి మీ ఈఎన్టీ వైద్యులు సరైన మోతాదులో సరైన మందు మీకు ఇవ్వడం జరుగుతుంది. అలా వాడుకున్నట్టయితే సింపుల్గా సైనసైటిస్ నుంచి మనం బయటపడవచ్చు.